గణపురం మాయకట్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఆదివారం లోపు ఎకరాకు 15 లక్షల నష్ట పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంగయ్యపల్లె గోపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హెచ్చరించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు కష్టాలు పడుతుంటే తండ్రి కొడుకులు పర్యటనలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు పట్టణి ముఖ్యమంత్రి పంజాబ్ రైతులకు నష్టపరిహారం ఇవ్వటం ఏమిటంటూ వారు ప్రశ్నించారు. గణపౌరం ఆయకట్టు పెంపు వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రతి నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించినప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఇక్కడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలి. రవాణాకు సంబంధించినటువంటి లారీలను కూడా, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా మరి పునరుద్ధరించాలని చెప్పేసి, రైతు పండించినటువంటి పంట అకాల వర్షాలకు నష్టపోకుండా తొందరగానే ఈ ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి, మరి ఈ తూకం వేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉండి రైతు పండించినటువంటి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో విదేశీ పర్యటనలు కొడుకు విదేశీ పర్యటనలు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఏట్ల రాయిదీలేనోడు కూట్ల రాయిదీలేనోడు ఏట్ల రాయిదీలేడు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్లకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేని ముఖ్యమంత్రి, రైతులు అకారణంగా ఒడ్ల కుప్పల మీద చనిపోతున్న వాళ్ళని పరామర్శించలేని ముఖ్యమంత్రి, చిన్నపిల్లలు బస్సు యాక్సిడెంట్ అయి తన నియోజకవర్గంలో చనిపోతే కనీసం పరామర్శించని ముఖ్యమంత్రి, గతంలో కొండగట్టు హనుమంతుని యొక్క దర్శనానికి పోయి చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శించని ముఖ్యమంత్రి, ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో చనిపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మతి భ్రమించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంటను కొనుగోలు చేయడానికి చేత కాలేదు నీ, కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న రైతులను పరామర్శిస్తూ ఉంటావు. ఈరోజు